ఒకప్పుడు అంటే రెండేళ్ల క్రితం వరకు ముంబై ఇండియన్స్ అంటే ముగ్గురు మూల స్తంభాలను చెప్పొచ్చు రోహిత్ శర్మ జస్ప్రీత్ బుమ్రా అలాగే హార్దిక్ పాండ్య వీళ్ళ ముగ్గురు కూడా అయితే ఇక ఆ తర్వాత కాలక్రమేణా జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ జట్టులో ఉండిపోయినప్పటికీ హార్దిక్ పాండ్యా మాత్రం గుజరాత్ జట్టుకు చేరాడు ఆ తర్వాత ఆ జట్టుకి వచ్చిన సంవత్సరమే ట్రోఫీని అందజేసి రాత్రికి రాత్రే హార్దిక్ పాండ్యా సూపర్ హీరో అయిపోయాడు కాకపోతే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్ కు ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మను పక్కన పెట్టేసి హార్దిక్ పాండ్యాను రాత్రికి రాత్రి కెప్టెన్ గా చేసేసింది ఆ జట్టు యాజమాన్యం ఇక అప్పటి నుంచి కూడా ముంబై ఇండియన్స్ జట్టులో చాలా రకాల చీలికలు రావటము అలాగే ఎన్నో రకాల విభేదాలు చేయడం జరిగింది నిన్న మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ బూమ్రా ఇద్దరు కూడా హార్దిక్ పాండ్యా విషయంలో చాలా తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేశారు దీనికి గల కారణం ఏంటంటే కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా చాలా తప్పులు చేశాడు ముఖ్యంగా బూమ్రాను పవర్ ప్లే లో రంగంలోకి దింపకపోవటం అసలు ఈ మ్యాచ్ మొత్తానికి చేసిన అతి పెద్ద తప్పనే చెప్పచ్చు దానికి తోడు బ్యాటింగ్ ఆర్డర్ లో కూడా హార్దిక్ పాండ్యా సరైన నిర్ణయాలు తీసుకోలేదు దీంతో అటు జస్ప్రీత్ బుమ్రా ఇటు రోహిత్ ఇద్దరు కూడా హార్తిక్ పాండ్యాను నిలదీశారు అసలు నువ్వు చేస్తున్న పని ఏంటి నువ్వు కరెక్ట్ గానే చేస్తున్నావా అంటూ మాట్లాడారు ఇక ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా అసహనంతో అక్కడ రోహిత్ తో మాట్లాడి ఏదో వెళ్ళిపోయాడు మొత్తానికైతే మాత్రం రోహిత్ శర్మ కొంచెం పెద్దరికంతో నడుచుకున్నప్పటికీ జస్ప్రీత్ బుమ్రా హార్దిక్ పాండ్యాల మధ్య దాచలేనంత విభేదాలు ఉన్నట్టు చాలా స్పష్టంగా ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి